ఈ వీడియోలో ఈ లెక్కను సూక్ష్మీకరిద్దాం ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఏ క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ బై ఫైవ్ ఏ స్క్వేర్ బి ఇంటూ బి స్క్వేర్ ఈ లెక్కను వేరు వేరు విధాలుగా సూక్ష్మీకరించవచ్చు ముందుగా ఏ ఘాతం త్రీ ఘాతాంకం త్రీని సూక్ష్మీకరిద్దాం ఘాతాంక నియమాలను వాడి ఏ ఘాతం త్రీ ఘాతాంకం త్రీని ఏ గాతాంకము త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ గాతాంకము నైన్గా వ్రాయవచ్చు అలాగే బి ఇంటూ బి స్క్వేర్ని సూక్ష్మీకరిస్తే బి బి గాతాంకము వన్కి సమానము కావున బీ పవర్ వన్ ఇంటూ బీ పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు బి గాతాంకం వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్ దీనికి సమానము చూడండి ఈ లెక్కలో ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ ఉంది దాని విలువ ఫైవ్ బై వన్కి సమానము ఈ సూక్ష్మీకరించిన దానిని క్రింద రాస్తాను ఫైవ్ ఇంటూ ఏ పవర్ నైన్ ఇంటూ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ వీ క్యూబ్ వచ్చింది చూడండి లవంలో మరియు హారంలోనూ ఏ ఉంది ఇప్పుడు దీనిని సూక్ష్మీకరించి రాదాం ఏ గాతాంకం నైన్ బై ఏ వర్గం ఇజ్ ఈక్వల్ టు ఏ ఘాతాంకము నైన్ మైనస్ టూ ఇది ఏ ఘాతాంకము సెవెన్కి సమానము అలాగే బి వర్గం బై వి ఘనంను తీసుకుంటే బి ఘాతాంకము టూ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు బి ఘాతాంకము మైనస్ వన్కి సమానము కావున ఈ లెక్కను ఫైవ్ ఇంటూ ఏ గాతాంకము సెవెన్ ఇంటూ బి ఘాతాంకం మైనస్ వన్గా రాయొచ్చు లేదా బి ఘాతాంకం మైనస్ వన్ యొక్క విలువ వన్ బై బికి సమానం కావున బిని హారంలో వ్రాయవచ్చు ఈ మొత్తం లెక్కను సూక్ష్మీకరించగా మనకి ఫైవ్ ఏ గాతాంకము సెవెన్ బై వచ్చింది